లింకారాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కూడా ఒక మంచి స్నేహితులు. వీళ్ళిద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు కూడా త్రిబులార్ లో మూవీలో కూడా బాగా నటించారు. వీళ్ళిద్దరికి ఒక మంచి స్నేహబంధం ఉంది అనుకోవాలి. వీళ్ళిద్దరికి సంబంధించిన ఏ వార్త వచ్చినా కూడా అభిమానులు తెగ పండగ చేసేసుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిశారు అంటే వీళ్ళిద్దరి దగ్గర ఒక పెద్ద హడావిడే ఉంటుంది. అయితే త్రిబులార్ సినిమా ప్రమోషన్లో కూడా వీళ్ళిద్దరు కలిసి పెద్ద అల్లరి చేశారు. అది వేరే లేవాలని చెప్పుకోవచ్చు. అయితే జక్కనన్ కూడా ఒక ఆట ఆడేసుకున్నారు ఇద్దరు కూడా బాగా. అయితే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారన్న విషయం సోషల్ మీడియాలో తెలియకముందే ఎన్టీఆర్కు కాల్ చేసి మరీ చెప్పారంట, నేను తండ్రిని అవ్వబోతున్నాను అని చెప్పి. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉందంటే, ఇంతకు ముందే అంటే మీడియాకి చెప్పక ముందే వీళ్ళిద్దరూ అన్ని విషయాలు చెప్పుకునేంత స్నేహబంధం ఉందన్నమాట వీళ్ళిద్దరి మధ్యలో. అయితే రెండు కుటుంబాల్లో ఎలాంటి పండగలు కానీ లేకపోతే ఎలాంటి ఫంక్షన్లు జరిగినా కూడా రెండు కుటుంబాలు కలిపి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. ఈ మధ్య చరణ్కు ఉపాసనకు పుట్టిన పాప విషయం కూడా అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీలోకి వారసురాలు రావడంతో కుటుంబ సభ్యులు అలాగే ఈ ఫ్యాన్లు ఉన్నారు కదా, అదే రామ్ చరణ్ ఫ్యాన్స్ అలాగే చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషపడ్డారు. చిన్నారి రాకతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం చేరిందని చెప్పాలి. రామ్ చరణ్ ఉపాసనల గారల పట్టి క్లింకారా అని పేరు పెట్టారు. ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా క్లింకారాకు మంచి మంచి బహుమతులే వచ్చాయి. ఇందులో భాగంగానే ఈ క్లింకర కోసం ఎన్టీఆర్ గారు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పంపించారంట. క్లింకర కోసం ఎన్టీఆర్ ఓ గోల్డ్ డాలర్ బహుమతిగా ఇచ్చారంట. ఆ డాలర్పై రామ్ చరణ్ ఉపాసన క్లింకర పేరు వచ్చేలాగా ప్రత్యేకంగా రాపిచ్చారంట అండోయ్. ఆ గిఫ్ట్ కూడా ఎన్టీఆర్ పిల్లలు అభయ్ అలాగే భార్గవ్ రామ్లు అందించారంట. అది చూశాక నెటిజన్లు అందరూ కూడా తెగ వావ్ అంటూ కింద కామెంట్లు పెడుతున్నారు.